విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మహా కృపను బట్టి నిన్నటి దినాన ఏ గుంటను అపవాది తవ్వుతున్నాడో, ఏ గుంటలో మనం ఆ జిగటగల దొంగ ఊబిలో నాశనకరమైన గుంటలో ప్రపంచ మానవులందరూ పడిపోతూ వచ్చారు, అలాంటి నాశనకరమైన గుంటలో నుండి ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని పైకి లేవనెత్తడానికి పరలోకం నుండి భూలోకానికి శరీరధారిగా దిగి వచ్చినటువంటి మన రక్షకుడు, మన కాపరి, మన రాజు, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం అది ఎంత గొప్పదో, మనల్ని ఆయన ఎంత ప్రేమించాడో, ఉచితమైన ఆయన ప్రేమను మనకు ఏ విధంగా అందించాడో నిన్నటి దినాన చాలా విషయాలు దైవ గ్రంథంలో నుండి మీకు నేర్పించడం జరిగింది. దుష్టుడు ఎవరిని మింగుదునాన్ని గర్జించు సింహం వలె వెదకుచు తిరుగులాడుచున్నాడు. అందుకే ప్రభు లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి అని ముందుగానే చెప్పేశాడు. అయితే ప్రియులరా, నిన్న మీరు విన్నది ఒక పార్ట్ అయితే ఈరోజు మీరు వినబోయేది మరో పార్ట్. రాత్రి ఇంచుమించుగా ఒక 10 మందో ఎంతమందో స్త్రీలు పురుషులు వచ్చి ఇక్కడ నిలబడ్డారు. ఈరోజు వాళ్ళు బాప్తిస్మాలు తీసుకున్నారని అయ్యగారు చెప్పారు నాకు. అంటే వాళ్ళు తిరిగి జన్మించారు. రాత్రి చెప్పాను కదా, టు ఇమ్మర్స్ ఇన్ వాటర్ అంటే అర్థం ఏంటి? నీటిలో సమాధి చేయుట. బాప్తిస్మం అనగానే నీటిలో సమాధి చేయుట, అనగా చనిపోయి తిరిగి బ్రతుకుట. చనిపోయి తిరిగి మరల బ్రతికారు. ఈరోజు సుమారుగా 10 మంది చనిపోయి తిరిగి బ్రతికారు, సంఘంలో సభ్యులుగా చేర్చబడ్డారు. మనతో పాటు వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఇక మీదట మనం చేసేటువంటి ఈ ప్రయాణంలో వారు కూడా మనతో పాటు కలిసి నడవాల్సిన వారై ఉన్నారు. అయితే ప్రియులరా, అసలు చిక్కంతా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీలో చాలామంది లేదా మన క్రైస్తవ్యంలో చాలామంది ఏమనుకుంటారంటే, బాప్తిస్మం తీసుకుంటే చాలు వాళ్ళు ఇంకా పరలోకానికి వెళ్ళిపోయారు అని ఫిక్స్ అయిపోతారు. చాలామంది భార్యలు భర్తల విషయంలో, భర్తలు భార్యల విషయంలో ఎప్పటి వరకు వాళ్ళ మార్పు కోరుకుంటారంటే వాళ్ళు బాప్తిస్మం తీసుకునేంత వరకు. చాలామంది స్త్రీలు అంటారు, మా ఆయనగారు ఇంకా రక్షణ పొందలేదండి. చాలామంది పురుషులు అంటారు, నా భార్య ఇంకా రక్షణ పొందలేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే నీటి దగ్గరికి తీసుకెళ్ళి ముంచి తీసుకొస్తామో ఇంకా ఆ తర్వాత ఇంకా మనం ఏమీ జాగ్రత్త తీసుకోక్కర్లేదు, మామూలుగా ఉంటే సరిపోతుంది. ఎప్పుడైతే అతను బాప్తిస్మం పొందేసాడు ఇంకంతా అయిపోయింది, పరలోకానికి వెళ్ళిపోతాడు అన్న భావనలో చాలామంది ఉంటూ ఉంటారు. ప్రియులరా, అప్పుడే కొత్త జీవితం ఏమైనట్టు ప్రారంభమైనట్టు, అది తొలి అడుగు. నేను మీకు మరలా గుర్తు చేస్తున్నాను, బాప్తిస్మం పొందినవాడు అంటే పుట్టిన బిడ్డతో సమానం, మర్చిపోకండి. పుట్టిన బిడ్డకి జీవితం ఉందా అయిపోయిందా? మీరు చెప్పండి, పుట్టిన బిడ్డకు జీవితం ఉందంటారా అయిపోయిందంటారా? పుట్టిన వెంటనే ఇంకంతా అయిపోయింది, వీడు చక్కబెట్టేచ్చి అన్నారనుకోండి నవ్వుతారు, అంతే కదా. సో బాప్తిస్మం పొందినటువంటి మనం కూడా ప్రభువులో కొత్తగా జన్మించాం. అక్కడ నుండి మన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఏ ప్రయాణం? పరలోక ప్రయాణం. అప్పటి నుండి పరలోక ప్రయాణానికి మనం సిద్ధపడుతున్నట్టు లెక్క. అంతవరకు మనకు పరలోక ప్రయాణానికి సంబంధించినటువంటి సిద్ధపాటు లేనట్టే, గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మం పొందనంత వరకు పరలోక ప్రయాణానికి మనకేం లేదు, సిద్ధపాటు లేదు. ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో అప్పుడు మనం పరలోక ప్రయాణానికి సిద్ధపడ్డం ప్రారంభించాం, తొలి అడుగులు వేశాం. ఇక అక్కడి నుంచి వెనుదిరగక అలుపెరుగక మునుముందుకు కొనసాగిపోతూ, మునుముందుకు వెళ్ళిపోతూ, ప్రభువులో వర్ధిల్లుతూ, ప్రభువు మార్గాలలో నడవవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ఇక్కడ మీరు జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనించగలిగితే, ఎప్పుడైతే మనం స్టెప్ తీసుకున్నామో అప్పటి నుండే మన మీద దాడి అనేది ప్రారంభమవుతుంది. ఎవరి దాడి ప్రారంభమవుతుంది? సాతాను దాడి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతాను, సాతాన్ని మీరు ఎవరైనా చూశారా? ఎప్పుడే కనబడ్డాడా మీకు?
పోనీ ఎలా ఉంటాడో తెలుసా మీకు? తెలీదు. పోనీ నేను ఏమైనా చూశానా, నన్ను అడగకండి, ఎందుకంటే నాకు ఎప్పుడు కనపడలేదు. ఎందుకంటే నేను ఈ ప్రశ్న వేసిన వెంటనే మళ్ళీ మీరు అనుకోవచ్చు ఈయన చూసుంటాడులే, అందుకని మమ్మల్ని అడుగుతున్నాడు, ఈయనకి బాగా తెలుసుంటాడు, సాతాన్ని చాలాసార్లు చూసుంటాడు అని మీరు అనుకోవచ్చు. నేనెప్పుడు చూడలేదు, మీరెప్పుడు చూడలేదు, ఎందుకంటే సాతాను వాడొక దురాత్మ, అనగా వాడు కంటికి కనబడేవాడు కాడు. మన మానవ నేత్రాలతో పరిశుద్ధాత్మను చూడలేము, అలాగని దురాత్మను చూడలేము. అది ఆత్మీయ నేత్రాలకు మాత్రమే అర్థమయ్యేది తప్ప, మనోనేత్రాలు వెలిగింపబడిన వారికి అర్థమయ్యేది తప్ప, మామూలు బాహ్య నేత్రాలతో మనం దేవుణ్ణి నేరుగా చూడలేము. ఎందుకంటే మనకు ఆ శక్తి సరిపోదు, మన కళ్ళకు ఆ పవర్ ఉండదు. మన కళ్ళకు ఆ పవర్ ఎందుకు ఉండదని చెప్తున్నానంటే, సూర్యుడిని మనం నేరుగా చూసేయగలమా ఒకేసారి? చూడలేము. గ్లాసెస్ పెట్టుకోవాలి మళ్ళీ, ఏవైనా వేరే గ్లాసెస్, సన్ గ్లాసెస్ లాంటివి, అది కూడా చాలా భద్రతతో కూడుకున్న పెట్టుకోవాలి. లేకపోతే నేరుగా మన కళ్ళతో మనం సూర్యుడిని చూడగలమా? చూడలేం. అలాగే మనం దేవుణ్ణి కూడా మన బాహ్య నేత్రాలతో ఎప్పుడు పడితే అప్పుడు చూడలేం. అలానే దురాత్మ కూడా మనకు కనబడదు. కనబడని శత్రువు వాడు ఎవరు? దురాత్మ. కనిపించే శత్రువు అనుకోండి, ఆ యుద్ధం వేరేగా ఉంటుంది. కానీ కనిపించని శత్రువుతో యుద్ధం ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది కదా. కనిపించే శత్రువుతో యుద్ధం ఈజీ, ఎందుకంటే వాడు ఎదురుగా వచ్చి కొడుతుంటే తప్పించుకోవచ్చు, వాడు ఏదైనా కత్తి తీసుకుని వెయ్యిపోతుంటే అడ్డు పెట్టుకోవచ్చు, లేకపోతే కర్రతో కొట్టబోతుంటే మనం కూడా కర్ర తీసి ఆ కర్రకు అడ్డు పెట్టవచ్చు, ఏదోలా తప్పించుకోవచ్చు. డిఫెన్స్ ఉంటుంది ఎక్కడ? ఎక్కడ? కనిపించే శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు డిఫెన్స్ ఉంటుంది. కానీ కనిపించని శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు అది చాలా కష్టంతో కూడుకున్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు ఈ దివ్య వాక్యాన్ని మనకిచ్చాడు, ఈ ఖడ్గాన్ని మన చేతులకు ఇచ్చాడు. ఇది ఆత్మ ఖడ్గం, దేవుని వాక్య ఖడ్గం. ఈ ఖడ్గాన్ని మనకిచ్చి దీనిని బాగా ధ్యానించి ఇందులో ఉన్న విషయాలను బాగా నేర్చుకుని వాటిని అవలంబించే పరిస్థితి మీకు ఉన్నప్పుడు దుష్టుణ్ణి మీరు జయించగలుగుతారు, దుష్టుని యొక్క ఆలోచనలను జయించగలుగుతారు, వాడిని పోరాడి వాడితో పోరాడి గెలవగలుగుతారు, వాడి తంత్రాలు తెలుసుకోగలుగుతారు, వాడి కుయుక్తులు తెలుసుకోగలుగుతారు. ఈ మార్గంలో వాడు మిమ్మల్ని పదే పదే మీకు అడ్డుపడుతూనే ఉంటాడు. ఏ మార్గంలో? క్రీస్తు మార్గంలోనికి ఎప్పుడైతే మీరు ప్రవేశించారో వాడు మీకు పదే పదే అడ్డు పడుతూనే ఉంటాడు. ఇప్పుడు వాడి గోల్ ఏంటో తెలిసే నిన్ను పడగొట్టడం. ఇప్పుడు వాడి గోల్ ఏంటి? నిన్ను పడగొట్టాలి. ఎప్పుడు పడగొట్టాలి? ప్రభువులోకి వచ్చిన దగ్గర నుంచి వాడి పని అదే. మీకు బాగా అర్థమయ్యేలా ఒక విషయాన్ని చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి ఉంచి పోయాను. చదువుకున్నారు కదా పేతురు గారి పత్రికలో చాలాసార్లు, యేసుక్రీస్తు ప్రభు మనకి ఏమి ఉంచిపోయాను? మాదిరి ఉంచిపోయాను. ఏ విధమైన మాదిరి ఉంచిపోయాడట? ఆయన అడుగు జాడల యందు మనము నడుచుకున్నట్లు అనే మాట అక్కడ వ్రాయబడింది. ఆయన అడుగు జాడల యందు మనము నడుచుకున్నట్లు మనకు ప్రభు ఏముంచిపోయారు? మాదిరి ఉంచిపోయారు. ఇప్పుడు మనం ఎవరిని, ఎవరి మార్గాలలో తెలివిగా నడుస్తూ వెళ్ళాలి? ప్రభు మార్గాల్లో తెలివిగా నడవాలి. ఎందుకంటే ప్రభు ఎలా నడిచారో తెలిస్తే మనం ఎలా నడవాలో తెలుస్తుంది. ఇప్పుడు ప్రభువు బాప్తిస్మం పొందారు, యోహాను గారి దగ్గర బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి దగ్గరికి వెళ్ళి నీతి యావత్తు ఇలా జరిగించాలి కనుక సో నువ్వు నాకు బాప్తిస్మ ఇయ్యి అన్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువుకు బాప్తిస్మ ఇచ్చాడు. అలా బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రభువు విను వెంటనే ఎవరితో శోధింపబడుతున్నాడు? సాతాను చేత శోధింపబడుచుండెను. ఈ మాట మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటే ప్రభువు మనకి మార్గదర్శి, ప్రభువు మనకి మాదిరించిపోయారు. ప్రభువు బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం యోర్ధాను నదిలో పొందినప్పుడు ప్రభువు తదనంతరం సాతాను చేత శోధింపబడుతున్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న అసలు సిసలైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక మనిషి నూతనంగా జన్మిస్తాడో అప్పటి నుండి సాతాను శోధన అతని మీద ప్రారంభం అవుతుంది. గమనించాలి. ఒకనొక దినాన ఒక క్రైస్తవ సహోదరుని నేను అడిగాను, అమ్మ బాప్తిస్మ పొందేటప్పుడు బాప్తిస్మ పొందడానికి నువ్వు వెళ్ళావు కదా? అవును.
చాలా ఆనందంగా ఉంది కదా నీకు, ఎస్ చాలా ఆనందంగా ఉంది. ఏంటి విషయం, ఎందుకంత ఆనందంగా ఉన్నామంటే ఇక నన్ను సాతాను ముట్టలేడంది. ఇంకేంటి, ఇంకా సాతానికి నాకు సంబంధాలు తెగిపోయాయి. ఓహో ఇంకేంటి, సాతాన్ నన్ను ఏమి చేయలేడు, ఇంకా నేను ఎలా అయినా ఉండొచ్చు. అప్పుడు నేను అన్నాను, అది నీ అమాయకత్వం, అది నీ అమాయకత్వం. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందావో అప్పటి నుండి సాతాను టార్గెట్ నీ మీద పడుతుంది, నీ మీద వాడి టార్గెట్ పడుతుంది. నిన్ను వదలడు, ప్రభువే చెప్పాడు ఎవరిని మింగుదునా అని వాడు గర్జించు సింహం వలె వెదకుచు తిరుగులాడుచున్నాడు. ఎవరికి చెబుతున్నాడు ఈ మాట, అన్యజనులకా మనక, మనక అన్యజనులకా చెప్పండి మీరు, మనకే చెబుతున్నాడు. మనకే ఎందుకు చెబుతున్నాడు అంటే వాడితో పాటు అన్నాళ్ళు ఉండి ఇప్పుడు వాడిని వదిలేసి ఎవరి దగ్గరకు వచ్చేసాం, ప్రభు దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు వాడికి నొప్పి కలిగింది, ఎన్నాళ్ళు నాతో ఉండేవారు ఇప్పుడు నన్ను వదిలేసి ఎక్కడ పోయారు వీళ్ళు, బాప్తిస్మం పొంది సంఘంలోనికి పోయారు, ప్రభు దగ్గరికి పోయారు. సో వీళ్ళు నా శత్రువులు అని భావించడం మొదలుపెట్టాడు వాడు. ఎవడు దేవుని వైపు ఆకర్షింపబడతాడో, ఎవడు దేవుని కొరకు బ్రతుకుతుంటాడో, ఎవడు దేవుని కొరకు నిలువబడతాడో వాడు సాతానుకి శత్రువు. ఎవడు సాతాను పక్షాన ఉంటాడో, ఎవడు సాతానుకు తొత్తుగా ఉంటాడో, ఎవడు సాతానుతో కలిసి అడుగులు వేస్తుంటాడో, ఎవడు సాతాను మార్గాలలో నడుస్తుంటాడో వాడు దేవునికి శత్రువు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దేవునికి శత్రువులమా సాతానుకు శత్రువులమా? ఎస్, ప్రతి క్రైస్తవుడు సాతానుకు శత్రువే. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు సాతానుకు శత్రువే. ఇప్పుడు శత్రువు మనల్ని మింగాలని ప్రయత్నిస్తాడు. మరి మింగాలని ప్రయత్నిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా, కాపాడతాడు. ఎంతవరకు కాపాడతాడో చెప్పనా? నీ ప్రాణం తీసే హక్కు వాడికి ఇవ్వకుండా కాపాడతాడు. నీ ప్రాణం వాడు ఎప్పుడు తీయలేడు, అది వాడి వల్ల కాదు. ఎవడి ప్రాణం వాడు తీయలేడు. ప్రాణం తీయాలంటే ఎవరు, ఎవరి సెలవు కావాలి? దేవుని సెలవు కావాలి. దేవుని సెలవు లేకుండా వాడిని ప్రాణం ముట్టలేడు, నిన్ను టచ్ కూడా చేయలేడు వాడు, రైట్? మరి ఇప్పుడు ఎలా, నీ ప్రాణం ఎలాగో ప్రభు తీయనివ్వడు. నీ ప్రాణం తీయటం వాడి వల్ల కాదు. సో ఆ ఆప్షన్ వాడికి అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు భక్తిగా ఉన్నప్పుడు నీ ప్రాణం తీసినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? అది అంటే వాడిని ప్రాణం తీసే పరిస్థితి వస్తే ఎప్పుడు తీయాలి, ఎప్పుడు తీస్తే వాడి కోపం చల్లారుతుంది. నువ్వు భక్తిహీనురాలిగా, భక్తిహీనుడిగా మారిపోయినప్పుడు నీ ప్రాణం పోతే వాడికి బెనిఫిట్. అంతేగాని నువ్వు ఒక స్టెఫన్ లాగా, నువ్వు ఒక యాకోబులాగా మంచి విశ్వాస వీరుడుగా కథన రంగంలో కదులుతున్నప్పుడు నీ మీద కత్తి పడిందనుకో, నువ్వు వీరమరణం పొందినట్టప్పుడు. వీరమరణం పొందినవాడు దేవుని దృష్టిలో యోగ్యుడు. యాకోబును తల నరికి చంపేశారు, ప్రభువు దృష్టికి యోగ్యుడయ్యాడు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు, సాతాను సంబంధులే చంపిన వాళ్ళు, కానీ ప్రభువు దృష్టికి ఏమయ్యాడు, యోగ్యుడయ్యాడు. హతసాక్షులుగా ఎందరో భక్తులు చనిపోయారు, వాళ్ళందరూ ప్రభు దృష్టికి యోగ్యులే, కానీ ఇస్కరియోతి యోధా చనిపోయాడు, ప్రభు దృష్టికి యోగ్యుడా చెప్పండి? ఇస్కరియోతి చనిపోయాడు, ప్రభు దృష్టికి యోగ్యుడా? కాదు. ఎందుకు ప్రభు దృష్టికి యోగ్యుడు కాలేకపోయాడు ఇస్కరియోతు? భక్తిహీనుడుగా చచ్చిపోయాడు. నోట్ దిస్ పాయింట్. ఎలా చచ్చిపోయాడు ఇస్కరియోతి యోధా? భక్తిహీనుడుగా చచ్చిపోయాడు. అదే ఇస్కరియోతి యోధా భక్తుడిగా చచ్చిపోయినాడు అనుకోండి, సాతానుకు నో బెనిఫిట్. సాతాన్ అకౌంట్లో పడలేదు అది, సాతానికి ఏమి సంతోషం లేదు, సాతానికి ఏమి ఉపయోగం లేదు. అలా చచ్చిపోతే, భక్తుడు చచ్చిపోతే సాతానికి ఉపయోగం లేదు. అది భక్తి జీవితాన్ని జీవిస్తూ చచ్చిపోతే సాతాను యొక్క లక్ష్యం నెరవేరినట్టు కాదు. ఎప్పుడైతే మనం భక్తిహీనులుగా ఉండి చచ్చిపోతామో అప్పుడు సాతానుకు బెనిఫిట్. అందుకే వాడు మనల్ని క్రీస్తులనుకొచ్చిన తర్వాత మనల్ని చంపాలనో, లేకపోతే మనకి ఏదో రోగాలు కలిగించాలనో, లేకపోతే మనకి ఏదో ఇంకో రకంగా వ్యాధులో లేకపోతే దెబ్బలో తగిలించాలనో వాడు అనుకోడు. వాడు మనల్ని భక్తిహీనులుగా మార్చాలనుకుంటాడు. ఎందుకంటే వాడికి కిటుకు తెలుసు, మనకు తెలియని కిటుకు వాడికి తెలుసు, మనకి తెలియని బైబిల్ కూడా వాడికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి వచ్చినప్పుడు వాడు ఆయనకి ఏం చెప్తున్నాడు తెలుసా?
ఏం చెప్తున్నాడు? వాక్యమై ఉన్న యేసుకి ఏం చెప్తున్నాడు వాడు? వాక్యం చెప్తున్నాడు. అది విచిత్రం చూడండి. వాక్యమై ఉన్న యేసుకి ఏం చెప్తున్నాడు వాడు? వాక్యం చెప్తున్నాడు. ఏమని వాక్యం చెప్తున్నాడు? ఇదిగో నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను దూతలను పంపించి కాపాడుతాడని మీ తండ్రి గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, అయితే నువ్వు దూకేయచ్చు కదా, మరి నిన్ను కాపాడుతాడు కదా అని వాడు వాక్యాన్ని ఎవరికి చెప్తున్నాడు? వాక్యానికే చెప్తున్నాడు. అంటే వాడు ఎంత దుర్మార్గుడు చూడండి, ఎంత తంత్రగొట్టు చూడండి. వాక్యానికే వాక్యం నేర్పుతాడు అనమాట. వాక్యానికే వాక్యం గుర్తు చేసి మోసం చేద్దాం అనుకుంటాడు అనమాట వాడు, తంత్రగొట్టు. అప్పుడు ప్రభు వాడికంటే శక్తిమంతుడు గనుక వాడిని ఎదిరించాడు, వాడిని జయించాడు. మనం ఆ బాటలో ప్రభువును చూస్తూ ప్రభువును పోలి నడవకపోతే మనం జయించలేము. చాలామంది సాతాను నన్ను భక్తిహీనుడుగా మార్చేస్తాడు, అప్పుడు నేను వాడి వశమైపోతాను, ఆ తర్వాత నేను పరలోకాన్ని కోల్పోతాను, ఎందుకంటే నేను బాప్తిస్మం పొందాను కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి, నేను సంఘంలో సభ్యుడిని సభ్యురాలని అయ్యాను కాబట్టి ఇక మీదట సహవాసంలో జాగ్రత్త కలిగి వ్యవహరించాలి అని ఆలోచించుకోకుండా సాతాను శోధన లేదా సాతాను మనల్ని బాధించడం, సాతాను మనల్ని శోధించడం, వేధించడం అనగానే వీళ్ళు చిన్న చిన్న విషయాలకి సాతాన్ని అంటగడుతుంటారు. ఒకరోజు ఒక ఆమె సీరియస్గా వచ్చింది నా దగ్గరికి. ఏమ్మా ఏంటి విషయం? అయ్యగారు సాతాను చాలా శోధిస్తున్నాడండి. అమ్మా ఏ రకంగా శోధిస్తున్నాడు, ఏమైంది నీకు? ఏమైందంటారు ఏంటండి, పొద్దున్న నుంచి ఒకటే తలపోటు అండి, చాలా నొప్పిగా ఉంది తలంతా. అయితే సాతాను శోధన, తలనొప్ప, తలనొప్పి వస్తే సాతాను శోధన అది. తలనొప్పి రాదా? తలన్నాకు నొప్పి రాదు? ఆ తల నిండా తట్టిడు ఆలోచనలు ఉంటాయి, అన్ని పనికి మాలినవి, పనికి వచ్చేది ఒకటే ఉండదు. అప్పుడు మనకు నొప్పి రాదా? వస్తుంది కదా, అది సాతాను శోధన. కాళ్ళ నొప్పి వస్తే సాతాను శోధన, కడుపు నొప్పి వస్తే సాతాను శోధన, జ్వరం వస్తే ఇంక సాతాను శోధనేనా? రావా అవి? మనం మనుషులువా మోకులువా? మనుషులే కదా, మాలినం కాదు కదా. సో మనుషులన్నాక రోగాలు కామన్ కదా, వస్తుంటాయి కదా, తలపోట్లు, కాళ్ళ నొప్పులు, కడుపు నొప్పులు కామన్గా వస్తుంటాయి కదా. వాటన్నిటిని తీసుకెళ్ళి ఎవరికి పెడతారు ఇల్లు? సాతానికి పెట్టేసి ఇదిగోండి సాతాను శోధించేస్తున్నాడండి. చూశారు? ఇంకొకళ్ళు వస్తాడు, గేదె పాలు ఇవ్వట్లేదండి, సాతాను బాగా శోధించేస్తున్నాడు. గేదె పాలు ఇవ్వకపోతే సాతాను శోధించినట్ట, గేదె పాలు ఇవ్వకపోతే సాతాను శోధించినట్ట, కుక్క మొరగకపోతే సాతాను శోధించినట్ట. అసలు ఎంత జ్ఞానయుక్తంగా మనం ఉండాలి, ఎంత అజ్ఞానంగా మనం మాట్లాడుతున్నాం చాలా సందర్భాల్లో. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. శత్రువు గురించి సరైన సమాచారం మీ దగ్గర లేకపోతే శత్రువు మిమ్మల్ని ఈజీ కొట్టేస్తాడు. ఎప్పుడు పాకిస్తాన్ బోర్డర్లో మన సైనికులు చాలా అలర్ట్గా ఉంటారు తెలుసా మీకు? లేకపోతే వాళ్ళు మామూలు వెధవలు కాదు, ఎక్కడ దొరికితే అక్కడ మన దేశాన్ని ఆక్రమించుకోవాలని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటారు దౌర్భాగ్యులు. కాశ్మీర్ని కాజేసేయాలన్నదే వాళ్ళ వాళ్ళ తాపత్రయం, ఇండియాని ఎలాగైనా దెబ్బతీయాలన్నది వాళ్ళ తాపత్రయం. బంకర్లు తవ్వుకుని ఆ మధ్యకాలంలో ఒకసారి లోపలికి చొరబడిపోయారు. మన సైనికులు అలర్ట్గా ఉండబట్టి మొత్తం అందరినీ లేపేశారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. పాప ఈ టైంలో విపరీతమైన మంచు ఉంటుంది, ఆ మంచులో కూడా వాళ్ళు గస్తీ కాస్తారు, కాపలా కాస్తారు, గన్నలు పట్టుకుని ఆ మంచులోనే వాళ్ళు చాలా కష్టపడతారు. ఏమాత్రం వాళ్ళు కష్టపడకపోయినా మన జీవితం ఏమైపోద్ది ప్రియులారా? దేశం ఏమైపోద్ది? దెబ్బతినిపోద్ది. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారై ఎలా ఉండు? మెలకువగా ఉండు. చూసారా? మనకు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. శత్రువు ఎప్పుడు దాడి చేద్దామా నీ మీద ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు నిద్రపోతే కుదరదు. అలాని శత్రువును చిన్నగా అంచనా వేస్తే కుదరదు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళనైనా చిన్నగా అంచనా వేయొచ్చేమో, కానీ సాతాను కానీ అసలు చిన్నగా అంచనా వేయకూడదు. వాడు చాలా తంత్రగుట్టని బైబిల్ చెప్తుంది. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఎవరిని మింగేద్దామా అని ఎప్పుడు గర్జించు సింహం వెతుకుచు తిరుగులాడుచున్నాడు. దొరికినోడి దొరికినట్టు మింగేస్తాడు. ఇది నేనైనా నువ్వైనా ఎవరైనా సరే
ఎవరిని ఎలా మింగేయాలో రకరకాల ఎరలు ఉన్నాయి వాడి దగ్గర, రకరకాల గుంటలు తవ్వాడు. రాత్రిగా చెప్పాను మీకు. ఇప్పుడు ఆ దుర్మార్గుడు, ఆ సాతాను నిన్ను నన్ను మింగాలని ప్రయత్నం చేసేటప్పుడు నెంబర్ వన్, మనల్ని భక్తిహీనులుగా మార్చే ప్రయత్నమే చేస్తాడు. భక్తిహీనులుగా మనం చనిపోతే వాడికి బెనిఫిట్. అర్థమవుతుందా? ఇప్పుడు కొంచెం భక్తిహీనత మనలోనికి వచ్చింది అంటే అప్పుడు మనకు అర్థమైపోవాలి, సాతాను మనల్ని టార్గెట్ చేశాడు. పాపం వైపుకు ఆకర్షింపబడే ఆలోచనలు ప్రభువులోకి వచ్చాక కూడా నీకు వస్తున్నాయి అని అంటే, ఆ ఆలోచన కార్యరూపం దాల్చడానికి నువ్వు కష్టపడుతున్నావు అని అంటే, ప్రభువుకు దూరంగా మెల్లిమెల్లిగా జరగడానికి, మరలా లోకానికి దగ్గర అవడానికి నీ మనసు కుతూహలం పడుతుంది అని అంటే, ఖచ్చితంగా సాతానుని ఏం చేశాడు? టార్గెట్ చేశాడు. అంటే వాడి ఉచ్చులో ఎక్కడో నిన్ను పడేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడో నిన్ను పడేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్కడు ఒక్కో విధమైన బలహీనతలు కలిగి ఉంటాడు. ఎవడి బలహీనత ఏంటో కూడా బాగా ఎరిగిన వాడెవరు? అపవాది. ఎవడి బలహీనత ఏంటో బాగా తెలిసి అపవాదికి అందుకే చూడండి అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దయచేసి అందరూ కూడా మీ జీవ గ్రంథాన్ని తెరిచి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా ఇంత ఆసక్తి? ఎందుకంటే పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రధానం చేసుకుని కూర్చున్నాను. నేను ఎవరికి చేశాను ప్రధానం? ఎవరితో సంఘానికి ప్రధానం జరిగింది? సంఘానికి ఎవరితో ప్రధానం జరిగింది? ప్రభుతో. అందుకే వధువు సంఘము వరుడైన క్రీస్తు అన్నాడు. మిమ్మల్ని ప్రధానము చేసి తిని, కానీ అసలు చిక్కు ఇప్పుడే వచ్చి పడింది. ఎప్పుడొచ్చిందట అసలు చిక్కు? ప్రధానం అయ్యాక వచ్చింది. చిక్కు ఎప్పుడొచ్చిందమ్మా? ప్రధానం అయ్యాక, అనగా బాప్తిస్మం పొందిన తర్వాతే. గుర్తుపెట్టుకోండి మళ్ళీ, అంతకుముందు పెద్ద రిస్క్ లేదు. రిస్క్ ఎప్పుడు మొదలవుతుంది మనకి? బాప్తిస్మం పొందాకనే రిస్క్ మొదలవుతుంది. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఈరోజు బాప్తిస్మం పొందిన వాళ్ళు ముఖ్యంగా, బాప్తిస్మం పొందాకనే రిస్క్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఏమంటున్నాడు అక్కడ, సర్పము అనగా అపవాది తన కుయుక్తి చేత. ఏ యుక్తి? కుయుక్తి. కుయుక్తి, వాడు ఎంత తంత్రగొట్టు చూడండి. కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు. ఏమండి, హవ్వను, హవ్వ మీద దాడి చేసి మోసం చేశాడు? ఏ తింటావా పీకనొక్కేయమంటావా అని వచ్చాడా హవ్వ దగ్గరికి? అలా వస్తే తింటదేటి? అలా వస్తే తింటదా? నువ్వు తింటావా పీకనొక్కేయమంటావా? తింటావా గొంతు కోసేయమంటావా? తింటావా కడుపులో పొడిచేయమంటావా? తింటావా కాటేసేయమంటావా? తింటావా మింగేయమంటావా అని ఏం బెదిరించలేదు వాడు. వాడు బెదిరించడు, వాడేం బెదిరించడు. మీరు అనుకుంటారు అంతే. నల్లగా జడలు ఇరిసేసుకుని, లేకపోతే పెద్ద పెద్ద కొమ్ములు వేసుకుని, మీసాలు వేసుకుని, లేకపోతే ఇంకో రకంగా క్రూరంగా తయారై మీ ముందుకు ఎలా వచ్చి మిమ్మల్ని మింగేసే టైపు వాడు కాదు. గుర్తుపెట్టుకోండి, వాడు చాలా కేటుగాడు అని బైబిల్ చెప్తుంది. అందుకే వాడికి తంత్రగొట్టు అని పేరు పెట్టాడు. సాతాను తంత్రములను మీరు ఎరుగని వారు కారు అన్నాడు. వాడు హవ్వ దగ్గరికి ఎలా వెళ్ళాడంటే, బాగా మంచి కోరుకునే ఒక బంధువు మాదిరిగా మాట్లాడుతున్నాడు వాడు. ఎప్పుడు నీ మంచే కోరుకుంటానమ్మా, అమ్మో నీకు అసలు ఏ ఇబ్బంది రానివనమ్మా, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. అప్పుడప్పుడు చూడండి పాపం, మన ఏరియాల నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళాలని, బతకడానికి వెళ్ళాలనుకుంటారు. అప్పుడు కొంతమంది బ్రోకర్లు తగులుతుంటారు మనకి. ఏమని చెప్తారు ముందు మంచి మాటలు? అమ్మో నీకు అక్కడికి వెళ్ళాక లక్షల లక్షల జీతం, అసలు డబ్బులు నువ్వు ఎలా లెక్క పెట్టుకోవాలి నీకు తెలీదు, మిషన్ కొనుక్కోవాలి ఇంక నువ్వు, మామూలుగా ఉండదు ఇంక నీ జీవితం, బంగారం అయిపోద్ది. ఎంత నాకెంత ఇస్తావు మహా అయితే 3-4 లక్షలు ఇస్తావు అంతే, ఇంకా నువ్వెంత తెచ్చుకుంటావు సంవత్సరానికి? ఏం 30 లక్షలు తెచ్చేసుకుంటావు నువ్వు అని అలా ఇక్కడిక్కడే కట్టేస్తారు మేళ్ళు.
అలా మేళ కట్టేసరికి వీళ్ళు ఏమనుకుంటారంటే నిజం అనుకుంటారు పాపం, ఇంకెన్నాళ్ళు బ్రతికినా ఇక్కడ ఈ మాయదారి బ్రతికి ఏం బ్రతుకుతాము, ఆ గల్ఫ్ పోతే అక్కడ లక్షల లక్షలు వచ్చేస్తాయి మనకి, వీడికి మహా అయితే 3-4 లక్షలు పడేస్తాం అంతే, అవసరం అయితే ఇల్లు అమ్మేద్దాం, లేకపోతే బంగారం అమ్మేద్దాం, లేకపోతే పొలం అమ్మేద్దాం, లేకపోతే స్థలం అమ్మేద్దాం, ఏదో అమ్మేసి వీడి చేతిలో పెట్టేద్దాం, ఈ ఏదో 3-4 లక్షలు తీసుకుంటలేదు 5 లక్షలు తీసుకుంటాడు, ఆ తర్వాత మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, నా పిల్లలకు కొంచెం మంచి మార్గంలో మంచి చదువులు చదివించవచ్చు పోనీ పిల్లల్ని, నా భర్త పరిస్థితి కూడా బాగాలేదు, నా భార్య పరిస్థితి బాగాలేదు, ఇంట్లో ముసలివాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి, ఇంకా నా కుటుంబం పరిస్థితి బాగాలేదు, నేను ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను, ఇలా రకరకాల ఆలోచనలు కలిగిన వారే పాపం ఈ అమాయకులు డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేస్తుంటారు. అప్పుడు ఫస్ట్ బాగానే ఉంటుంది, మాటలు మేళ్ళ మేళ్ళ దాటేస్తుంటాయి, మాటలు కోటలు దాటేస్తుంటాయి, ఇంకెక్కడెక్కడికో ఎక్కడెక్కడికో చూపిస్తుంటారు వాళ్ళకి, ఆ తర్వాత కనుమరుగైపోతారు, కనుమరుగైపోయి ఇక వీళ్ళకి కనబడరు. అప్పుడు పాపం వీళ్ళు నెత్తి నోరు బాదుకొని లబోది బొమ్మని ఏడుస్తూ ఇంకి చెడ్డ రేవళ్ళ అయిపోతాయి కొన్ని జీవితాలు. ఇదొక కోణం అయితే మరో కోణం ఉంది ఇక్కడ, అదేంటంటే తీసుకెళ్తారు అక్కడికి, తీసుకెళ్తారు మొత్తం మీద వీళ్ళు ఫ్లైట్ ఎక్కిస్తారు, తీసుకెళ్తారు, దింపుతారు, కానీ పని ముందు చెప్పినట్టు ఉండదు. ఇక్కడ ఉండగా ఏం చూపించారంటే, ఇక్కడ ఉండగా ఒక అద్భుతమైన అందమైన భవనాన్ని చూపించారు, తీరా చూసి అక్కడికి వెళ్ళక పందులు గుడిసెలో పడేస్తారు. అక్కడ ఉండగా ఏమండి, నేను ఇండియాలో ఉండగా ఇలా చెప్పలేదండి, ఇండియాలో ఉండగా ఇలా ఉంటుందని తెలియదండి, మొన్న ఒక 2-3 నెలలు అవుతుందేమో ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసింది, వచ్చేసింది ఇండియాకి, ఇంకా నన్ను కలవలేదు, కలుస్తానంది. ఆ చెల్లెమ్మ పరిస్థితి ఏంటంటే అక్కడ ఒక ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన బ్రోకర్ మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయాడు, అలా ఉంటుంది పని, ఇలా ఉంటుంది, అద్భుతం అద్భుత హా అన్నాడు, అంతే, అంత నిజమని నమ్మేసి వెళ్ళిపోయింది. తీరా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ ఇల్లు ఎలా ఉందంటే భయంకరమైన రాక్షస రాజ్యంలా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మాయిని నువ్వు బైబిల్ ముట్టుకోవడానికి లేదు, బైబిల్ తీసేసుకున్నారు, అట్లా లాగేసుకున్నారు, నువ్వు బైబిల్ ఎప్పుడు చదవకూడదు ఇంట్లో ఉండగా, బైబిల్ ముట్టడానికి కూడా వీల్లేదు అని చెప్పి తర్వాత ఖురాన్ తెచ్చి చేతిలో పెట్టారట, నువ్వు ఈ చదవాలి ఇక్కడ నుంచి, నువ్వు మారిపోవాలి మతం, నువ్వు మా మతంలోకి వచ్చేయాలి, అలా అయితేనే నీకు ఇక్కడ ఉంటుంది అని వీసా పాస్పోర్ట్ తీసేసుకున్నారు, దగ్గర పెట్టేసుకున్నారు. అమ్మాయి పాస్పోర్ట్ ఇవ్వట్లేదు, ఒకరోజు ఏదో గట్టిగా మాట్లాడిందని చెత్త కొట్టేశారు. అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటారు మీరు చూడండి, మనకు ఫేస్బుక్లో అవి పెడుతుంటారు, గల్ఫ్లో పనిచేసిన వాళ్ళని భయంకరంగా కొడతారండి పాపం ఒక్కొక్కళ్ళని, అందరి జీవితాలు అలా ఉండవండి, కొంతరే బాగానే ఉంటాయి, కానీ కొంతమంది మాత్రం దెబ్బలు తినేస్తుంటారు, కొడుతుంటారు, వాళ్ళు నరకం అనుభవిస్తారండి, వాళ్ళ రూపాయి అర్ధ రూపాయి సంపాదించుకోవడానికి వాళ్ళు పడే పాటలు అంతా ఇంత కాదు. ఒకరోజు దుబాయ్ నుంచి ఒక సహోదరుడు నాకు ఫోటో పెట్టాడు, పాపం వాళ్ళు పడుకున్నారంటే సుఖంగా పడుకున్నారు అనుకుంటారు, ఇసుకలో చిన్న గుడ్డ వేసుకుని పడుకున్నారండి, వాళ్ళకి నీడనిచ్చే చెట్టు ఏంటో తెలుసా, వాళ్ళకి నీడనిచ్చే చెట్టు ఖర్జూరపు చెట్టు, ఖర్జూరపు చెట్టు నీడ ఎంత వస్తుందండి, ఎంత పోను అక్కడే ఉండిపోద్ది, అది గడియారం ముళ్ళు తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది, ఏమి నిద్రపోతారండి ఎండలో, కనీసం 5-10 నిమిషాలు పడుకుంటారు అంతే, ఎంత బాధ అనిపిస్తారు తెలుసా వాళ్ళు, ఇక్కడ నుంచి చెప్పి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం అబ్బో మీకు అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పి తీసుకెళ్ళిపోతారు, అక్కడ మనల్ని ఒక ఇంట్లో పడేసిన తర్వాత లాక్కోలేక పీక్కోలేక మళ్ళీ రాలేక వాళ్ళ బ్రతిమలాడుకోలేక దెబ్బలు భరించలేక ఎంతమంది ఎన్ని బాధలు భరిస్తున్నారో అక్కడ. ఇదంతా కుయుక్తి, ఇలాంటి కుయుక్తి పరులే ఈరోజు బ్రతుకు కొనసాగిస్తున్నారు, బ్రతుకు చలామణి అవుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ కుయుక్తి ఎక్కడ నేర్చుకున్నారంటే, ఇదిగో ఈ గురువుగారి దగ్గర, ఈ గురువుగారిది అదే కుయుక్తి. ఏం కుయుక్తి, ఎప్పుడు కూడా డైరెక్ట్ దాడి చేయడు, మీ మీదకి దెబ్బలాటకు రాడు, మిమ్మల్ని కొట్టడు తిట్టడు, మీ పేగబట్టుకోడు, మిమ్మల్ని హింసించడు, వాడు చాలా తెలివైనడు, చాలా కన్నింగ్, కన్నింగ్ అంటారు గుంట నక్కలాంటోడు, గుంట నక్క, చిన్నప్పుడు మనం చదువుకున్న జిత్తుల మారి నక్క, చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు చదువుకుని ఉంటారు, ఒక కాకి మాంసం ముక్క తెచ్చుకుందట, తెచ్చుకొని నోట్లో పెట్టుకుని పైన కూర్చుంటే గుంట నక్క వెళ్ళింది, ఏదేలా అది కొట్టేయాలనుకుంది, చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకంలో పాఠం ఇది, కొట్టేలనుకుని కాకిబావ కాకిబావ డ్యాన్స్ వేయంటే అది డ్యాన్స్ వేసింది, కానీ ఏం చేసింది నోట్లో పట్టుకుని వేసింది,
సో ఇంకెలా కాదని పొగటం ప్రారంభించింది. అబ్బబ్బా నీ గొంతు మామూలుగా ఉండదు, అద్భుతమైన గొంతు నీది. నువ్వు పాడుతుంటే సెలయేళ్ళు జలజల జలమని వెళ్ళిపోతాయి. నువ్వు పాడుతుంటే అలా చల్లటి గాలులు వీస్తాయి. నువ్వు పాడుతుంటే ప్రకృతి పరవశించిపోతుంది. నీది ఎంత అద్భుతమైన శ్రావ్యమైన గొంతు నీది అని అనేసరికి ఇంకా అప్పుడు పడిపోద్ది. అని మొదలెట్టేసరికి మొక్క కింద పడిపోద్ది. సో అది పట్టుకుని వెళ్ళిపోద్ది. ఇది జిత్తులు మారినక్క, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, బాగా చిన్నప్పుడు నర్సరీ స్టేజ్లో. సో అంతకంటే గొప్ప జిత్తులు ఎవరి దగ్గర ఉన్నాయి? సాతాను దగ్గర ఉన్నాయి. వాడు జిత్తులు మరి నక్కే అవ దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, ఈ తోట చెట్ల ఫలములలో ఏదైనాను మీరు తినకూడదని మీతో చెప్పినా అంటాడు, చెప్పినా అంటాడు, ఏమీ అరగనట్టు. చెప్పాను మేము ఈ తోటల చెట్లలో ఫలములన్నీ నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ ఆ తోట మధ్యన ఒక చెట్టు ఉంది చూడు, దానివే తినకూడదు, మిగిలినవన్నీ మావే. ఎన్నో ఉన్నాయి చూసావు ఇక్కడ, ఇవన్నీ తినొచ్చు మేము, హ్యాపీగా తినొచ్చు, కడుపు నిండా తినొచ్చు, కానీ ఆ ఒక్క చెట్టుదే మేము తినకూడదు, మాకు అది ఒక్కటే ఆజ్ఞ, మిగిలిన మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసరికి అచ్చచ్చచ్చచ్చచ్చా అసలైంది వదిలేసావన్నమాట. నువ్వు అయితే అసలైంది వదిలేసి గత్ర తిండి అంతా తింటున్నావు అనమాట. ఆ ఇంపార్టెంట్ తిండి తినడం మానేసి ఈ వ్యర్థమైనవన్నీ తింటున్నావు అనమాట. నువ్వు అసలు తినాల్సింది ఏదో తెలుసా? అదే. అవునా? అసలు తినాల్సిందే అది. అది తినడం మానేసి ఇవన్నీ తింటున్నారా? అందుకే ఇలా బక్చిక్కిపోయారు మీరు, లేకపోతే చాలా బలంగా ఉండేవారు. ఇలా తెలివిగా నక్క జిత్తులు వేశాడు వాడు. మీరు దేవతల వలె ఉందురు, దేవుడికి తెలుసు ఆ సంగతి. మీరు దేవతల వలె ఉంటారన్న సంగతి దేవుడికి తెలుసు, అందుకే మిమ్మల్ని తినొద్దని చెప్పేశాడు. దేవుడెంత అసూయపరుడో చూసావా? దేవుడెంత స్వార్థపరుడో చూసావా? మీ దేవుడు ఎన్నాళ్ళు ఆయన నమ్మేశావు అనవసరంగా అవ్వా, అవ్వా అనవసరంగా నమ్మేశావు అవ్వా అన్నాడు అనమాట. దేవుడు ఎంత స్వార్థపరుడు అనుకుంటున్నావు నేను, ఎంత మోసం చేశాడు ఆయన. ఇకనైనా ఆలస్యమైంది ఏమీ లేదు, తొందరగా ఇళ్ళు తెంపుకు తినే, దేవత వైపు అన్నాడు. దేవత అయిపోయిందా దెయ్యమైపోయిందా? దెయ్యమైపోయింది. దెయ్యం అయిపోయింది, దేవత అవ్వలేదు. చూసారా? కుయుక్తి, కుయుక్తి, అదే కుయుక్తి. సో ఇదే కుయుక్తి మన ఎడల కూడా వాడు చూపిస్తాడు. అదే చెప్తున్నాడు చూడండి, అక్కడ పౌలు ఏమంటున్నాడు చూడండి. సర్పము, మూడో వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సు కూడా ఏమవుతుందట? చెరుపబడుతుంది. చూసారా? మీ మనస్సు కూడా ఏమవుతుంది? చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత, అప్పటి వరకు క్రీస్తులు సరళంగా ఉన్నారు, అప్పటి వరకు క్రీస్తులు ఎలా ఉన్నారు మీరు? సరళత, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి. 2వది, అప్పటి వరకు బాప్తిస్మం పొందిన దగ్గర నుండి అప్పటి వరకు పవిత్రంగా బ్రతికారట, పవిత్రమైన జీవితం జీవిస్తున్నారట. పవిత్రత అన్నాడు చూడండి 2వదిగా. ఏమండి? 1, సరళత నుండి. 2, పవిత్రత నుండి. 3, ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. ఒక సేవకుడు అపోస్తలుడు పౌలు భయంతో వణికిపోతున్నాడు సంఘాన్ని చూసి. అయ్యో సంఘమా, రాత్రనక పగలనక శ్రమపడి మిమ్మల్ని కన్నాను కట్టాను, మీకు బాప్తిస్మం ఇచ్చి నిలబెట్టాను, సత్య మార్గంలో నడిపించాలని అనుకుంటున్నాను, నా ధ్యేయం నా గురి ఒక్కటే పరలోకానికి మిమ్మల్ని నడిపించటం. ఒక నిజమైన సేవకుని ఆవేదన, ఒక నిజమైన క్రీస్తు సైనికుని ఆవేదన, ఒక సత్య సంబంధి ఆవేదన, అపోస్తలుడైన పౌలు పడుతున్నటువంటి ఆవేదన. సంఘాన్ని కట్టడానికి ఆయన ప్రసవ వేదన పడ్డాడు, సంఘస్థుల్ని నిలబెట్టడానికి ప్రసవ వేదన అనుభవించాడు, ఎన్ని ఇబ్బందులు భరించాడు, ఎన్ని బాధలు భరించాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆ ఆత్మీయ జీవితాలు బాగుపడాలని వారికి ఎన్నో ఉపదేశాలు చేశాడు,
వారు పాపము నుండి విడుదల పొందాలని వారికి ఎంతో కౌన్సిలింగ్ ఇచ్చాడు వాక్యాన్ని బట్టి. వారిని వెలిగించాడు, వారిని బలపరిచాడు, వారిని స్థిరపరిచాడు. అలా స్థిరపరిచి బాగున్నారు కదా పిల్లలు, ఇలాగే ఉండాలి. వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళాలి? పరలోకం వరకు వెళ్ళాలి. తనను తను తగ్గించుకుని వాళ్ళ కోసం ప్రయాసపడ్డాడు. ఒక నిజమైన సేవకుని లక్షణాలు ప్రియులారి ఇవన్నీ కూడా. అలాంటి లక్షణాలు కలిగినటువంటి భక్తుడు అపోస్తలుడైన పౌలు. ఎప్పుడు కూడా తన స్వార్థం తాను చూసుకోలేదు, తన సుఖాన్ని తాను చూసుకోలేదు, తన సంతోషాన్ని తాను చూసుకోలేదు, తన ఆనందం కోసం తాను ఆలోచించలేదు. అతనికున్న గురి ఒక్కటే, సంఘాలు బాగుండాలి, సంఘములను గూర్చిన చింతయు కలదు అంటాడు. సంఘములన్నిటినీ గూర్చిన చింత కలదు అంటాడు. అదే అధ్యాయంలో తను ఎన్ని శ్రమలు అనుభవించాడో చెబుతూ సంఘములన్నిటినీ గూర్చిన చింత కలదు అంటున్నాడు. చూడండి 28వ వచనం, అదే అధ్యాయం 28వ వచనం, ఇవియుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అంటాడు. దినదినము నాకు కలుగుచున్నది. సంఘములో ఎవడైనా బలహీనుడయ్యాడా? నేను బలహీనుడనైపోతున్నాను. ఎవడైనా తొట్టుపడ్డాడా? నాకు మంట కలుగుతుంది అంటున్నాడు. ప్రిలారా, ఒక సత్య సంబంధి యొక్క ఆలోచనలు చూడండి. ఎప్పుడు కూడా ఎదుటివారి మేలు కోరుతున్నాడు. వారికి చేసే బోధ వాళ్ళ జీవితాలు బాగుపడాలని చేస్తున్నాడు. వాళ్ళ మంచి మార్గంలో నడిపించాలని బోధిస్తున్నాడు. వాళ్ళని పరలోకం వరకు తీసుకుని వెళ్ళాలని తపన పడుతున్నాడు, తాపత్రయపడుతున్నాడు. నిజమైన డ్రైవర్. మన ఒక అద్భుతమైన విషయాన్ని చదివానండి, చాలా ఆశ్చర్యపోయాను. కర్ణాటకలో జరిగింది. ఒక డ్రైవరు ఒక రోడ్డు సరిగా లేనటువంటి కొండ ప్రాంతాలలో బస్సు నడుపుతున్నాడు. బస్సు నడుపుతున్నప్పుడు ప్రయాణికులకు అర్థం కాలేదు, అతనికి చెమటలు పడుతున్నాయి, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. అయినా కానీ ఓర్చుకుని నడుపుతున్నాడు, బస్సు నడుపుతున్నాడు. అలా బస్సు నడుపుతూ కొంత దూరానికి వచ్చేసరికి కర్వ్స్ అవి ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ కొండ మలుపు ప్రాంతాలు. ఏమాత్రం తేడా వచ్చినా బస్సు ఎక్కడికి వెళ్ళిపోద్ది? లోయలో పడిపోతుంది. లోయలో పడిపోతే తనతో పాటు ఎంతమంది ప్రాణాలు పోతాయి? బస్సులో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు పోతాయి. ఆ సిచ్యువేషన్లో ఆ ప్రయాణికులు, ముందు కూర్చున్నటువంటి ప్రయాణికులకు అర్థం కావట్లేదు, డ్రైవర్ ఎందుకో ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతున్నాడు. అతనికి కన్వీనియంట్గా లేదు, ఏదో ఇబ్బంది తలెత్తుతుంది, మాకు అర్థం కావట్లేదు. సో అతనేం చెప్పట్లేదు. డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఒక సురక్షిత ప్రాంతం వచ్చింది, బస్సు అలా నిలిపాడు, స్టీరింగ్ మీద పడి చనిపోయాడు. అతనికి విపరీతమైన గుండె నొప్పి వస్తుంది. ఆ విపరీతమైన గుండె నొప్పి తట్టుకొని బస్సుని ఒక సురక్షిత ప్రాంతానికి చేర్చి బ్రేక్ వేసి చచ్చిపోయాడు. ప్రియులారా, అదే ఆ గుండె నొప్పి వస్తుంది, తాను దాని వలన కంగారు పడి బస్సును అటు ఇటు ఎటు తిప్పినా ఆ బస్సు వెళ్ళిపోద్ది, లోయలోకి వెళ్ళిపోద్ది. తన ప్రాణమే కాదు, తనతో పాటు అందరి ప్రాణాలు పోతాయి. రెస్పాన్సిబిలిటీ, ఒక నాయకుడు ఉండవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ అది. నేను చనిపోయినా పర్వాలేదు, నేను ఎవరి భారాన్నైతే మోయటానికి ముందుకు వచ్చానో వాళ్ళలో ఏ ఒక్కరూ నశించిపోకూడదు. నేను నష్టపోయినా పర్వాలేదు, ఎవరి భారాన్నైతే నేను భుజాన్ని ఎత్తుకున్నానో వాళ్ళలో ఏ ఒక్కరూ నష్టపోకూడదు. నాకేమైనా పర్లేదు, సంఘానికి ఏం కాకూడదు. ఒక నిజమైన గొర్రెల కాపరి లక్షణం ప్రియులారా. ఆ లక్షణం మనకి ఇదిగో ఇక్కడ కనబడుతుంది. ఎస్, ఆ లక్షణం మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ లక్షణం భక్తుల్లో కూడా మనకు కనబడుతుంది. దావీదు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, మంద గొర్రెలు కాసుకుంటున్నాడు. ఒకరోజు గొర్రెలు కాసుకుంటూ కీర్తనలు రాసుకుంటూ ఉన్నటువంటి టైంలో సింహం వచ్చేసింది. సింహం వచ్చింది, ఒకనొక టైంలో ఎలుగుబంటి వచ్చింది, గొర్రె పిల్లను పట్టేసుకుంది. ఎవరైనా అయితే ఏం చేస్తారు చెప్పండి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మనకింకా చాలా గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు అది పట్టుకెళ్ళిపోతున్నది ఎన్ని గొర్రెల్ని? ఒక చిన్న గొర్రె పిల్లని. సో అది పోతే పోయింది, ఇంకా మాకు చాలా
ఉన్నాయి కదా. సో అది పోతే పోనీ, దానికోసం నా ప్రాణం ఎందుకు రిస్క్ చేయటం అనుకోవాలి. మనమైతే అలాగే అనుకుంటాం, అంతేనా మనం అలాగే అనుకుంటాం? అలాగే అనుకుంటారా? ఆహా, చాలా మంచి వాళ్ళు అయితే మరి. కానీ దావీదు అలా అనుకోలేదు. దావీదు అలా అనుకోలేదండి. పోయేది ఒక్కొర్రే కదా, పోతే పోనీ ఇంకో ఉన్నాయి కదా, అలా అనుకోలేదండి. ప్రాణాలకు తెగించి పరిగెత్తాడు దాని వెనక. ప్రాణాలకు తెగించి పరిగెత్తి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిరిగి తెచ్చి మందలో కలిపాడు. అప్పుడు దేవుడు చూస్తున్నాడు పైనుంచి, ఆరి ఏంట్రా నీకున్న సాహసం, నీకున్న ఈ కమిట్మెంట్ ఏంటి? ఒక గొర్రె కోసం ప్రాణాలు అడ్డెట్టేసేస్తావా? ఒక గొర్రె కోసం ప్రాణాలని పలంగా పెట్టేస్తావా నువ్వు? ఒక గొర్రెను తెచ్చి మందలో కలపడానికి అవసరమైతే నీ ప్రాణాన్నే బలిచ్చేయడానికి సిద్ధపడిపోతావా నువ్వు? ఏం కమిట్మెంట్ నీదని? నా రాజ్యాన్ని పరిపాలించాలరా నాయన, నువ్వు గొర్రెలు కాదనుకున్నాడు. నువ్వు మేపాల్సింది ఎవరిని? నా ప్రజల్ని, గొర్రెల్ని కాదు. నువ్వు కాయాల్సింది నా ప్రజల్ని నాయన, గొర్రెల్ని కాదు. రాని తీసుకొచ్చి గొర్రెలు మేపుకునేవాడిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చూడండి ప్రియులారు, భక్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో. అలాంటి కమిట్మెంట్ కలిగినటువంటి పౌలు సంఘాన్ని గురించి అంత శ్రద్ధ, ఆసక్తి, ప్రేమ కలిగినటువంటి పౌలు భయపడుతున్నాడట. ఎవరైనా నశించిపోతారేమో, బాప్తిస్మం పొందారు, కష్టపడి కట్టాను వీళ్ళని, కష్టపడి కట్టాను, కష్టపడి కన్నాను. అదే పౌలు అంటాడు, మీకు బోధ ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చేమో కానీ తండ్రులు అనేకులు లేరు. నేను క్రీస్తునందు నేనుడు మిమ్మును కని ఉన్నాను అంటాడు. నేను మీ ఆత్మీయ తండ్రిని అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. నేను మిమ్మల్ని వాక్యంతో కన్నాను. ఎస్, ఒక సేవకుడు కనకపోతే సంఘం రాదు. ఒక సేవకుడు ప్రసవ వేదనే సంఘం. ప్రియులారా మర్చిపోకండి. చాలామందికి సత్య సంబంధికులైన సేవకులు అంటే చాలా చులకన, చాలా చీపు, చాలా చీపు. సేవకుడు అంటే ఏదో ఎందుకు పనికిరాను అన్నట్టు చూస్తారు. నిజం, మొన్న మధ్య ఒక పాస్టర్ గారు అన్నారు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి. ఏమండి, సేవకుడు కదండి, ఎందుకు పెళ్ళి అవ్వట్లేదట? సంబంధాలు సరిగ్గా రావట్లేదట. ఎందుకట? సేవకుడు కదండి. అవతల వాళ్ళు అడుగుతున్నారు, పాస్టర్ గారు మీ అబ్బాయి ఏం చేస్తాడని అంటే, నాకులాగే సేవ చేస్తాడమ్మా, అయితే ఇంటికి తిరిగి వెళ్ళని అంటున్నారట. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పాలి? నాకులా సేవ చేయడమ్మా, నేనేమో సేవ చేస్తున్నాను, మావాడు ఇంజనీర్ అమ్మా, మావాడు MBBS అమ్మా, మావాడేమో ఇంకోటమ్మా, మావాడు పెద్ద బిజినెస్ మ్యాంగరేట్ అమ్మా అంటే పిల్లలు ఇచ్చేస్తారట. అదే సేవకుడు అంటే, అబ్బే మాకు సెట్ అవ్వదండి, ఎందుకంటే మేము ఎకరం పొలం ఇద్దాం అనుకుంటున్నామండి, ఇలాంటి వాడికి ఏం ఇస్తామండి? అప్పుడు మాకు రేంజ్ ఉన్నోడు కావాలి. అది లోకం పోకడ. కానీ ప్రియులారా ఆలోచించండి, సేవ అది ఎవరి సేవ? ప్రభువు సేవ. దానికంటే గొప్ప ఉద్యోగం ఏదుంది చెప్పండి ప్రపంచంలో? ఏదుందండి? ప్రభువు ఉద్యోగం ఇది. ఎవరి ఉద్యోగం? ప్రభువు ఉద్యోగం. పనికిమాలిన ఉద్యోగం కాదు, ప్రభువు ఉద్యోగం. దాన్ని మించిన ఉద్యోగం ప్రపంచంలో ఇంకోటి లేదు ప్రియులారా. అంత గొప్ప ఉద్యోగం ప్రభువు సేవ. అందులో మీరు అందరూ ఉన్నారు. సంఘములోనికి వచ్చిన ప్రతివాడు ప్రభువు సేవ కొరకు నియమింపబడిన వాడు, ఏర్పరచబడిన వాడు. అలా వచ్చిన మనల్ని ఇదిగో ఈ కుయుక్తిచో లాగేద్దామని అపవాది ప్రయత్నం చేస్తున్నాడు, లాగేద్దామని. మొన్న ఏదో చిన్న చిన్న స్టోరీ చదివాను. ఎవరోనట, ఇది వరకు క్రీస్తులు ఉండేవారట, ఈ మధ్య దరిద్రం గురించి విన్నారట, అది విన్న తర్వాత ఈ దరిద్రం అని అనవసరంగా ఈ దరిద్రాన్ని వదిలేసి మళ్ళీ అందులోకి వెళ్ళిపోయారట. వాళ్ళు మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, నేను ఒకప్పుడు క్రైస్తవు ఉండండి, ఇప్పుడు సత్యం తెలుసుకున్నాను. దుర్మార్గురాలా, నువ్వు సత్యం తెలుసుకోలేదు, కళ్ళు మూసుకుపోయి పోయావు. మరలా ఎక్కడికి వెళ్ళావు? కక్కిన దానికి కుక్క తిరిగినట్టు కడుగబడిన పంది మరలా బురదలో దొర్లినట్టు అనుసామెత చొప్పున నీకు సంభవించింది. ప్రభువును వదిలేశానని గర్వంగా చెప్పుకోకూడదు. ఒకనొక దినాన గుండె బాదుకుని ఏడుస్తావు. ఈరోజు ఒకవేళ నువ్వు గర్వంగా చెప్పుకుంటున్నావు, మనం ప్రభువును వదిలేశాను, క్రైస్తవ్యాన్ని వదిలేశానని, ఒకరోజు గుండెల విసేలా, గుండెలు పగిలేలా, కొట్టుకుని రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజులు వస్తాయి. ఆ రోజు
నేను ఎందుకు ఈ తప్పు చేశాను అని, నేను ఎందుకు ఈ సత్య మార్గాన్ని విడనాడాను అని, నేను ఎందుకు అనవసరంగా ఈ కుయుక్తికి లొంగిపోయాను, ఈ కుయుక్తికి ఎందుకు లొంగిపోయాను. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడిపోతారు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తకి మీదట జాగ్రత్త. నీ బలహీనత ఏంటో వాడికి బాగా తెలుసు, నేను ఎక్కడ పడగొట్టాలో వాడికి బాగా తెలుసు, నువ్వు దేనికి లొంగిపోతావో బాగా తెలుసు వాడికి, నీకు ఏ ఎర వేస్తే పడతావో వాడికి బాగా తెలుసు, నీ అవసరత ఏంటో వాడికి బాగా తెలుసు, నీ శరీరంలో ఏ అవయవానికి బలహీనత ఉందో వాడికి బాగా తెలుసు, ఎక్కడ కొడితే నువ్వు దెబ్బతింటావో వాడికి బాగా తెలుసు. ఖచ్చితంగా అక్కడే కొడతాడు, అక్కడే కొడతాడు, వాడికి లూప్ హోల్స్ పట్టుకుంటాడు, మన లూప్ హోల్స్ పట్టుకుంటాడు, అందులో వేలు పెడతాడు, తెలివిగా మనల్ని ముంచేస్తాడు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఇప్పటికే నీ జీవితాన్ని వాడు ఒకవేళ మింగేసి ఉన్నాడేమో, చాలా జాగ్రత్త. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో నీ పరిస్థితి ఎలా ఉందో, నువ్వు ప్రభువులో ఉన్నావో లేదో, స్థిరంగా నువ్వు ప్రభువులో నిలబడ్డావో లేదో, నీ ఆలోచనలు ప్రభు కొరకు ఉన్నాయో లేదో. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని ఖచ్చితంగా చెప్పేశాడు, ఖచ్చితం. ఒకవేళ ప్రభువులో ఉంటూ సాతాను సంబంధమైన కార్యాల్లో నిమగ్నమైపోతే, ప్రభువులో ఉంటూ సంఘానికి వస్తూనే మిగిలిన 6 రోజులు లోక సంబంధిగా బ్రతుకుతూ, మరలా 7వ దినం వచ్చేసరికి సంఘానికి వచ్చేసరికి, ఆదివారం సంఘానికి వచ్చేసరికి నీతి మంతుని వేషం ధరించుకుంటున్నావేమో, జాగ్రత్త, బీ కేర్ఫుల్. సాతాను నిన్ను ఎప్పుడైతే పట్టాడో, నువ్వు ఎప్పుడైతే ప్రభు యందు ఆసక్తి నీకు తగ్గిపోయిందో, అప్పుడే సాతాను నిన్ను పట్టేసినట్టు లెక్క. ప్రభువులో నీ ఆసక్తి ఎప్పుడైతే సన్నగిల్లిపోయిందో, దేమా ఇహలోకాన్ని స్నేహించాడు, పౌలు గారిని వదిలేసిపోయాడు. అలా ఎప్పుడైతే ఈ లోకం మీద నీకు ఆశ మళ్ళిందో, మరలా నీకు పాపం మీద వ్యామోహం కలిగిందో, ఎప్పుడైతే నువ్వు నీ తప్పు తెలుసుకోలేకపోతున్నావో, నువ్వు చేసేది తప్పు అన్న ఆలోచన నీకు ఎప్పుడైతే రావటం మానేసిందో, ఇమ్మీడియట్గా నువ్వు ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి, సాతాను నిన్ను ఆల్రెడీ మింగే ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం. ఆత్మీయత ఏమైపోయింది, నీ జిజ్ఞాస ఏమైపోయింది, నీ ఆసక్తి ఏమైపోయింది, నువ్వు రోషంగా మండుతూ బ్రతికిన బ్రతికేమైపోయింది. బాప్తిస్మం తీసుకున్నప్పుడు నా వేడి ఎందుకు చల్లారిపోయింది. ఆ మొదటి క్రియలు చేయుము. చాలా జాగ్రత్త ప్రియులరా. బాప్తిస్మం పొందేశాం, ప్రభువులోకి వచ్చేసామంటే సంబరం కాదు, నిలబడాలి. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షణ పొందును అన్నాడు ప్రియులరా. కాబట్టి ప్రతి క్షణం మనల్ని మనం కాపాడుకోవాలి, ప్రతి క్షణం ప్రభువులో జాగ్రత్తగా వర్ధిల్లాలి, ప్రతి క్షణం మనల్ని మనం పరీక్షించుకోవాలి, ప్రతి క్షణం మనల్ని సాతాను ఏమైనా ప్రలోభ పెట్టి మింగుతున్నాడేమో జాగ్రత్తగా చూసుకోవాలి. అవ్వలాగా కళ్ళు మూసుకుపోయి తినే కూడా తినమంది కదా అని వాడు యుక్తి కుయుక్తి ప్రదర్శిస్తాడు. వాడు కుయుక్తి, ఆ కుయుక్తికి మనం లొంగిపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీ విశ్వాస జీవితాలు బాగుంటాయి, మీ సంఘాలు బాగుంటాయి, మీ పరిచర్య బాగుంటుంది, పరలోకానికి మీరు తప్పక వెళ్ళగలుగుతారు. లేదు అనుకుంటే మార్గ మధ్యలోనే ఏమైపోతారు, రాలిపోతారు. ప్రియులారా, పని ప్రారంభించడం గొప్ప కాదు ప్రియులారా, పని ముగించటం గొప్ప. అర్థమవుతుందా? పరుగు ప్రారంభించడం గొప్ప కాదు ప్రియులారా, పరుగును తుదమట్టుకు ముగించటం గొప్ప. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. కాబట్టి ప్రియులైన దేవుని ప్రజలారా, నిన్న ఈరోజు విన్న వర్తమానాన్ని మీ హృదయంలో భద్రం చేసుకోండి. సంగమా జాగ్రత్త, సాతాను వైపుకు వెళ్ళొద్దు. సంగమా బహుపర, సత్యవాక్యాన్ని విడనాడొద్దు, ప్రార్థన మానొద్దు, దేవునితో సహవాసం విడిచిపెట్టొద్దు. దేవుని కొరకు యథార్థంగా రగులుతున్న జ్వాలలా ప్రకాశించండి. త్వరలో ఆయన తిరిగి రాబోతున్నాడు, ఇక సమయం సమీపంగా ఉంది, కొంచెం సమయమే మన ముందుంది. మన ప్రాణం పోకడో ఆయన రాకడో ఏదోటి జరుగుతుంది, ఆ సమయంలో నువ్వు గుండె లభిసేలా ఏడ్చే పరిస్థితి రాకూడదు. అందుకే మీకు మరలా మరలా గుర్తు చేస్తున్నాను, రొమ్ము కొట్టుకుని ఏడ్చే పరిస్థితి నీ బ్రతుకులో రాకూడదు. జాగ్రత్త, జాగ్రత్త, మెలకువ కలిగి ఉండండి.
నిబ్బరమైన బుద్ధి కలిగి వ్యవహరించండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, ముఖ్యంగా సంఘాలకు అందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.